క్రిస్మస్ ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక్క పెద్ద పండగ క్రిస్మస్ అండి. బహుశా క్రిస్మస్ కంటే ఎక్కువగా ప్రపంచంలో మరే పండగ ఎవరు చేసుకోరేమో. అయితే దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడి ఆయన వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు పండగే. మనం చూస్తుంటాం క్రిస్మస్ పండగ రోజున దాదాపు 24th ఈవినింగ్ నుంచే అన్ని చోట్ల కేక్స్, ఇళ్ళ మీద లైటింగ్లు, చాలామంది ఇళ్ళల్లో పిండి వంటలు, అడావిడి గోల గోల ఉంటుంది. అలాగే 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటారు. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరంలో సంతోషంగా ఉండే సందర్భాలు చాలామంది జీవితాల్లో బహు అరుదు. చాలామందికి సంతోషం అంటే క్రిస్మస్, క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తుంటారు. మళ్ళీ ఆ రోజు అడావిడి చేద్దాం, గోల చేద్దాం, కేక్ కట్ చేద్దాం, కోడి కట్ చేద్దాం అని. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ప్రతిరోజు ఆనందిస్తూనే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది అంటారు, అన్న ఆనందించండి, మరలా చెప్పుతూ ఆనందించండి అని పౌలు భక్తుడు రాశాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అన్న ఎలా ఆనందిస్తాం? నో బాధలు, బాధ్యతలు, అవసరాలు, కష్టాలు, ఇన్ని సమస్యలు, బాధలు, అవసరాల మధ్యలో ఎలా హ్యాపీగా ఉండగలమంటే, అసలు ఏ సమస్య లేకపోతే ఎవరైనా హ్యాపీగా ఉంటారండి? ఏ సమస్య లేని నాడు దేవుని నమ్ముకొని వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు. దాని కొరకు అది పెద్ద విషయమేం కాదు. అనేక సమస్యలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అప్పుడు ఆనందించగలిగిన వాడు, అప్పుడు ధైర్యంగా ఉండగలిగిన వాడు వాడే భక్తుడు అవుతాడు. అన్నీ బాగున్నవాడు, అన్నీ బాగున్న రోజున హ్యాపీగా ఉండేవాళ్ళు ఎవరైనా అలా ఉండొచ్చు, ఎవరికైనా సాధ్యమే. కానీ అనుకున్నట్టు ఏది లేకపోయినా, అనుకునివి ఎన్నో జరిగినా, అలాంటి దశలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఖచ్చితంగా నా దేవుడు నన్ను దర్శిస్తాడనే విశ్వాసంతో, నిరీక్షణతో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఆనందించగలిగిన వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలు. దీన్ని మరో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని బిడ్డలు మాత్రమే ఆనందించగలరు. జోబు నిండా, బ్యాంక్ నిండా డబ్బు ఉండి, ఒంట్లో ఆరోగ్యం ఉండి, అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉండగలరు? మోషే భక్తుడికి కొండ మీద కలిగిన దర్శనం దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అతను కొండ కింద మైదానంలో గొర్రెలు కాసుకుంటుంటే కొండ పైన అతనికి ఒక దర్శనం కనిపించింది. అది ఒక కల కాదు, దర్శనం. పొద మండుతూ ఉందట, కానీ అది కాలిపోలేదట. ఈ అద్భుతం ఏంటి? పొద మండుతుంది కానీ కాలిపోలేదు. దగ్గరికి వెళ్ళి చూద్దామని కొండ ఎక్కి వెళితే ఆ పొద మధ్యలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషేస్, దగ్గరికి రావద్దు, ఇది పవిత్రమైన స్థలము, నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టాడు దేవుడు. పొద మండుతుంది, మంట మంటలాగానే ఉంది. మామూలుగా అయితే ఆ మంటకి, ఆ వేడికి ఏ చెట్టు అయినా కాలి బూడిదైపోతుంది, ఏ చెట్టు అయినా కాలి బూడిదవుతుంది. కానీ ఇక్కడ మాత్రం మంటలో పొద కాలిపోవట్లేదు. బగ బగ బగమని మండుతుంది. చెట్టు చూస్తే పచ్చగా ఉంది, చిగుర్లు అలాగే ఉన్నాయి, పువ్వులు అలాగే ఉన్నాయి, వాడిపోవట్లే, కాలిపోవట్లే. ఏంటి వింత అని చూస్తే ఆ పొదలో దేవుడు ఉన్నాడు. ఇది ఆనాటి ఇస్రాయేలీయుల పరిస్థితి. ఇది ఈనాటి ప్రతి క్రైస్తవుడి పరిస్థితి కూడా. ఆ దర్శనం ఈరోజు మనందరికి అప్లై చేసుకోవచ్చు. మనం అగ్ని లాంటి మహాశ్రమలు, ఎవరి శ్రమ గొప్పది, ఎవరి బాధ గొప్పది అని అంటే ఎవరికి వాళ్ళు అనుకుంటారు, నా పరిస్థితి మీకే కనుక వస్తే, నేనున్న పరిస్థితి మీకే కనుక వస్తే అని. కానీ ఎవరి సమస్యలు వాళ్ళవండి, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి అవసరాలు వాళ్ళవి. ఏది ఎలా ఉన్నా అగ్ని మధ్యలో పొద కాలిపోకుండా ఎలాగైతే పచ్చగా ఉందో, దేవుని వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, దేవుడు చూస్తున్నాడని భయపడేవాళ్ళు, ఈ భయం అందరికీ లేదు. చాలామంది పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, వాక్యం బోధిస్తారు కూడా, కానీ దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండదు చాలామందికి.
ఈ భయం లేని కారణంగా మనుషుల ముందు నటిస్తారు. మనుషుల ముందు నీతిమంతుల్లాగా, మనుషుల ముందు మంచి వాళ్ళలాగా, మర్యాదస్తులాగా ఒక మాస్క్ వేసుకొని, భక్తుడు లాంటి మాస్క్, నీతిమంతుడు లాంటి మాస్క్, మనుషులను బాగానే మభ్య పెడతారు, నమ్మిస్తారు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళెవరు అంటే దేవుడు చూస్తున్నాడని భయపడేవాళ్ళు. మనుషులు చూస్తే చాలు, మనుషులు నమ్మితే చాలు. చాలా మనుషులు చూస్తే, మనుషులు నమ్మితే చాలా. మనుషులతో వచ్చిన సమస్య ఏంటంటే, ఇవాళ పొగిడినోడు రేపు కూడా పొగుడతాడన్న గ్యారంటీ లేదు. నిన్నటి రోజు అందరికంటే దగ్గర ఉన్నవాళ్ళు రేపు అందరికంటే దూరస్తులైపోవచ్చు, శత్రువులు అయిపోవచ్చు. రోజు రోజుకి మనుషులతో మన సంబంధాలు మారిపోతుంటాయి. ఈరోజు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు రేపు అసలు బయట వాళ్ళు అయిపోవచ్చు. ఎవరో పరాయి వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో మన లైఫ్లో కీలకమైన వ్యక్తులుగా మారిపోవచ్చు. కాబట్టి ఎన్నడూ కూడా మనుషులను సంతోష పెట్టడం కొరకే బ్రతకూడదు. మనం దేవుడు చూస్తున్నాడని బ్రతకాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు, ఒక మాట మాట్లాడే ముందు దేవుడు వింటున్నాడని భయపడాలి. ఒకనొక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు దేవుని సముఖములో మనందరం ఆదాము అనే మొదటి వ్యక్తి మొదలుకొని చివరి వ్యక్తి దాకా దేవుని ఎదుట నిలబడి వాళ్ళు పలికిన ప్రతి బాటను గురించి, తీసుకున్న నిర్ణయం గురించి, చేసిన పని గురించి దేవునికి లెక్క చెప్పాలి. చాలామందికి భయం లేదండి. ఎంతోమంది పెద్ద మనుషులు అనబడ్డ వాళ్ళు, దేవుని సేవకులు అనబడ్డ వాళ్ళు, బోధకులు అనబడ్డ వాళ్ళు, సంఘ పెద్దలు అనబడిన వాళ్ళు, పెద్ద పెద్ద ఉన్నతమైన హోదాలు ఉన్నవాళ్ళు, దేవుని భయము లేని కారణంగా ఇదొక్కటే. దేవుని భయం లేదు వాళ్ళకి. దేవుని భయం లేని వాళ్ళకి ఏం చెప్తే మారతారండి? ఇంకా పడుకున్నవాడిని లేపచ్చు, కానీ పడుకున్నట్టు నటించేవాడిని లేపగలమా మనం? సాధ్యం కాదు. దేవుడు చూస్తున్నాడని తెలియనోడికి ఒరే దేవుడు చూస్తున్నాడని చెప్పచ్చు మనం. అన్నీ తెలిసి దేవుని భయం లేకుండా బ్రతికితే మనం ఏం చేయగలం ఇంకా? సో ఈనాడు మనకు కూడా ఆ దర్శనాన్ని అప్లై చేసుకోవచ్చు. మనం దేవుడికి మనం భయపడే వాళ్ళం అయితే దేవుడు మనతో ఉంటాడు. అంత సింపుల్. ఇందులో అర్థం కానీ ఏమీ లేదు. ఆయన ఎవరెవరితో ఉంటాడు అని అంటే, ఎవరెవరు దేవునికి భయపడుతూ, ఎవరెవరు ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళందరితో దేవుడు ఉంటాడు. ఎవరెవరితో దేవుడు ఉంటాడో వాళ్ళు అగ్ని లాంటి శ్రమల మధ్యలో కాలిపోకుండా పచ్చగుంటారు. ఆ శ్రమల మధ్యలోనే అంతకంతకు వర్ధిల్లుతుంటారు, దీవించబడుతుంటారు. దేవుడు లేనివాడు భవిష్యత్తు లేదు వాళ్ళకి. భవిష్యత్తు అంటే చాలామంది డబ్బే భవిష్యత్తు అనుకుంటారు, అది కాదు. దేవుని నమ్ముకున్నప్పుడు ఒక భేద విధవరాలకి కొంచెం పిండి కొంచెం నూనె అనేక రోజుల పాటు అది ఆహారంగా మారిందంట. దైవజనుడు ఏలియాను దేవుడు పోషించాడు. దేవుణ్ణి కలిగిన వాడికి అన్నీ సమకూర్చబడతాయి. దేవుణ్ణి లేనివాడికి అన్నీ ఉన్నాయని అనిపించుకుంటాడు. కానీ దేవుని భయం లేని వాడికి, దేవుడు ఎవరి జీవితాలు అయితే ఉండడో, అన్నీ ఉన్నట్టు అనిపించినా సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు,